ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో ఇప్పటి వరకు మనము హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ చాలా ఎంక్వైరీస్ కూడా వస్తూ ఉన్నాయి, అసలు ఇది ఎలా ఉంటుంది, తీసుకుంటే మనం బాగుంటుందా, దీని క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తున్నారా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అంటే ఆ హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ సైట్ విజిట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఆ డౌట్స్ని క్లియర్ చేయడం ఈ రోజు మనతో పాటు ఉన్నారు రోహిత్ గారు. హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకున్నారు, ఆ లొకేషన్ వచ్చేసి అమీర్పేట్ దగ్గర ఉందన్నమాట. సో వారి మాటలను తెలుసుకుందాం, ఇది ఎంత బాగుంది, వారికి కౌంటర్ సేల్ ఏ విధంగా ఉంది, అండ్ ఎంత మార్జిన్ వస్తుంది, ప్రాఫిట్, ఇవన్నీ కూడా. నమస్కారం రోహిత్ గారు. మీరు హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, అసలు ఈ బిజినెస్ మోడల్లోకి రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బేసికలీ మాకు ఫుడ్ అయినా టీ అయినా ఈ ఫీల్డ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, అండ్ మోర్ ఓవర్ ఫుడ్ కంటే టీ బిజినెస్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. కరెంట్ ఇలా చూసుకుంటే టీ రెగ్యులర్ టీ ఫ్రాంచైజ్ అండ్ వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ ఎక్కువ ఉన్నది దాన్ ఇరానీ. సో మేము మొత్తం ఒక అవుట్లుక్ చూసుకుంటే ఈ రెగ్యులర్ అల్లం టీ అన్న, ద రెగ్యులర్ మసాలా టీ అన్న, దాన్ని బేస్ చేసుకుంటే అది కాకుండా ఇరానీ అని కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేద్దామని దీన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ముందుగానే మీకు ఒక బిజినెస్ తోటే స్టార్ట్ చేయాలి అని ఇంటెన్షన్ ఉంది? ముందు నుంచి ఇంటెన్షన్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ డాక్టర్, అండ్ బేసిక్గా నాకు కొంచెం డిఫరెంట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఆల్రెడీ వేరే బిజినెస్లు ఉన్నాయి, సో ఇది ఒక సైడ్ ఇన్కమ్ లెక్క ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాము. మోర్ ఓవర్ నాకు కొంచెం ఈ ఇరానీ టీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, సో ఎప్పుడైనా ఇది స్టార్ట్ చేద్దాం, అదే మీన్ టైంలో ఇట్లా ఈ ఫ్రాంచైజ్ అండ్ ఆల్ కొంచెం చూడడం, సో అది అలా సెట్ అయ్యి అలా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సో హైదరాబాద్ ఇరానీ చాయ్ని ఎలా అప్రోచ్ చేయాలి? సో బేసిక్గా ఇన్స్టాగ్రామ్ వీళ్ళ రీల్స్ అండ్ ఆల్ దాంట్లో చూసి వీళ్ళ నంబర్కి కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆఫీస్కి ఒకసారి విజిట్ అయ్యి వాళ్ళ ఏంది మొత్తం డీటెయిల్స్ తీసుకుంటే ఒక 1-2 సెషన్స్ అయినాయి. ఒక 1-2 మీటింగ్స్ తర్వాత మాకు వాళ్ళ నెగోషియేషన్స్ అన్నీ జరిగినాక మేము ఒక కామన్ బ్యాక్గ్రౌండ్ మీద కంక్లూడ్ అయినాం. తర్వాత సర్వీస్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి, ఆ సపోర్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? బిల్డ్ ఎడ్ అయితే ఓవరాల్ సర్వీస్ బాగానే ఉన్నది వాళ్ళ ఎండ్ నుంచి. స్టార్టింగ్లో కొంచెం గ్లిచెస్ వచ్చినా కూడా, బట్ రైట్ నౌ ఇట్స్ రియలీ గుడ్. వాళ్ళ మాక్సిమం సపోర్ట్ వాళ్ళ ఎండ్ నుంచి ఉందన్నమాట. మొత్తం ఫ్రాంచైజ్లో ఏమేమి ప్రొవైడ్ చేశారండి మీకు? మనకి ఇది లేదు అనుకుంటా ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫ్రమ్ మ్యాన్ పవర్ టు ప్రోడక్ట్ టు నేమ్ బోర్డ్స్ టు మెటీరియల్ కప్ సాసర్, అసలు మీకు బయట నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక కంప్లీట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వన్ టైం పేమెంట్ చేసినామంటే యూ కెన్ జస్ట్ రన్ యువర్ బిజినెస్ అన్నట్టు ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు. ఇక మీ హెడేక్ ఏముండదు. ఇక మీరు మాట్లాడింది బట్టి చూస్తే మనకి నాలెడ్జ్ లేకున్నా కూడా ఆ సపోర్ట్ వాళ్ళు అందించడం వల్ల మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. అంతే, మనకు నాలెడ్జ్ కొన్ని పైసలు ఇన్వెస్ట్ చేయకుంటే చాలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక ఎప్పుడు స్టార్ట్ చేశారండి? మేము యాక్చువల్గా ఇది బేసికలీ ఒక 2 weeks అవుతుంది స్టార్ట్ చేసి, బట్ దెన్ ముందు ఒక 1 month నుంచి ప్రోడక్ట్స్ రావడం అండ్ ఆల్ నడుస్తుంది. ఓకే, సో సేల్ ఎలా ఉంది, సేల్స్ మార్జిన్ చూస్తే? మేము ఎట్లా అనుకుంటున్నాం అలానే జరుగుతుంది, కొంచెం టైం పడుతుంది ఇంకా పికప్ దానికి. ఆఫ్టర్ 1 year తర్వాత మీ హైదరాబాద్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ చూసుకుంటే ఎంతవరకు మార్జిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రాఫిట్ మార్జిన్? లేదు లేదన్నా కూడా మంత్లీ 1 lakh దాకానే ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సూపర్ అండి. 1 year వరకు కూడా కాదు, 3-6 months. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్? ప్రాఫిట్ మార్జిన్ అదే మేడం, అరౌండ్ 1 lakh, బట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3-6 months కొంచెం పొటెన్షియల్గా గ్రో కానీకి. ఓకే, ఇనిషియల్గా ఈ 2 weeks లో మీరు ఎలాంటి అంటే కస్టమర్స్ ఎంగేజ్ చేయడం కావచ్చు, ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేశారండి? ఫార్ములా ఏం లేదు మేడం, ప్రోడక్ట్ మీద నమ్మకం అంతే. ప్రోడక్ట్ మంచిగా ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాట్ ఆ టేస్ట్ అనేది వాళ్ళకి కొంచెం అలవాటు కావాలి. ఇప్పుడు మేమున్న లొకాలిటీలో అంత టేస్ట్ తెలియదు ఎవరికి, సో ఇనిషియల్గా ఫ్రీ ఇవ్వడం అట్లా ఇంట్రడ్యూస్ చేసినాం టేస్ట్ అందరికి. అండ్ అక్కడ కొంచెం ఒక 20-30% ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది ఇరానీ అనేది, సో దాని త్రూగా మాకు బాగా హెల్ప్ అయింది. దాన్ని బేస్ చేసుకుంటా మేము ఇప్పుడు ప్రోడక్ట్ని బాగానే లాంచ్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 200 cups కంటే ఎక్కువ సేల్ చేస్తున్నాం డైలీ ఇప్పుడు. సూపర్, సో ఒక 3-6 months లో 500-600 అనేది మేము స్కేలింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మనకి ఇరానీ చాయ్ క్వాలిటీ రావాలి అంటే మనకి ఎక్స్పర్ట్ షెఫ్ ఉండాలి అంటారు కదా, ఆ షెఫ్ వీలే ప్రొవైడ్ చేశారండి? వీలెండ్ నుంచి వచ్చింది మా షెఫ్. సో అదే క్వాలిటీ అదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ని కనుక ఎవరికైనా మీరు రిఫర్ చేయాలి అంటే చేస్తారా? 100% ఇస్తాను. అండ్ ఎందుకు చేస్తారు అన్నదానికి ఒక 3 reasons చెప్తారా? లైక్ ఇప్పుడు మీకు అసలు జస్ట్
ఒక సైడ్ హెసల్ లేక సైడ్ ఇన్కమ్ ఏమైనా కావాలి, మీ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, మీకు ఏం నాలెడ్జ్ లేకున్నా కూడా జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసి పక్కకు కూర్చున్నా ఓరన్ చూసుకొని సూపర్విజన్ పెట్టినా కూడా దట్స్ ఎనఫ్. జస్ట్ ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్. ఫ్రాంచైజ్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం, ఫ్రమ్ మ్యాన్ పవర్, ఇన్స్టాలేషన్, ఏదన్నా కూడా. ఇన్ఫాక్ట్ ఎక్కడ లొకేషన్ అనేది కూడా మాకు వీలే సజెస్ట్ చేసారు. ఆ హెడేక్ కూడా మనది కాదు. లొకేషన్ అయినా, ఓనర్తో మాట్లాడడం అయినా, ఎవ్రీథింగ్ జస్ట్ దాట్ మీరు పోయి కౌంటర్ చూసుకోవాలి అంతే. ఇంతకు మించి మనకి ఇంకొక రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఓకే, లైక్ సిటీలో అంత దాని దీని గురించి నాలెడ్జ్ లేదు. లైక్ నేను చెప్పినా కదా, మేము ఓల్డ్ సిటీలో ఉంటాం కదా, సో అక్కడ మాకు ఆల్రెడీ ఇరానీ అంటే మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం పెరిగిన. మేము ఎంత ఇంకా పెరిగి కొద్దికి ఇంకా ఇరానీ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అయితే చూస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చే వారికి లేటెస్ట్ ఈ జనరేషన్తో ఈ టీ తాగడం తగ్గిపోకుండా అండ్ ఆల్తో కొంచెం తగ్గిపోతుంది. బట్ దెన్ ఇరానీ వన్స్ వీ గెట్ ఇట్ ఇన్ టు సిటీ ఆల్సో ఆ టేస్ట్ అనేది ఒకసారి అలవాటు పడిపోయినాక రెగ్యులర్టీ తాగడం కష్టం అని. ఇప్పుడు మాకు మేము ఆల్మోస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మేము చూస్తుంటే వన్ టైం వచ్చేవాళ్ళు డైలీ 3 times వచ్చి ఇప్పుడు తాగిపోతున్నారు. వాళ్ళకి జస్ట్ ఇట్లా బ్రేక్ దొరకంగానే కంపల్సరీ టీ కావాలన్నట్టు. ఆ టేస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్ప ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చెప్తే అర్థం కాని టేస్ట్ అది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యారంటే కొంచెం అలవాటు వాళ్ళకి అది అయిందంటే ఇక ఇమీడియట్గా మనకి ఏమవుతుంది, కొంచెం బ్రేక్ దొరకంగానే ఒక సిప్ ఆఫ్ టీ కావాలన్నట్టు ఇరానీకి ఉన్న పవర్ అది. సో మనం పోతుందని చెప్పడానికి కాదు, కానీ ఇక్కడ అంత అలవాట్లేదు జనాలకి. సో ఒకవేళ వాళ్ళు కొంచెం టేస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే అసలు వెనకద్దరి యూస్ అవసరం లేదు మనకి. అండ్ అలాగే ఎవరైనా కూడా ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారండి? యాజ్ ఎ తీసుకున్నారు అండ్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఏం చెప్తారు? 100% తీసుకోవచ్చు మేడం, దాంట్లో ఇంకో డౌట్ ఏం లేదు. మేము తీసుకున్న మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కాకుండా కూడా 2-3 lakhs ఇవాళ డేట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఎవరైనా కూడా. దే కెన్ సీ బ్యూటిఫుల్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్, దాంట్లో ఇంకో డౌట్ ఏం లేదు. కొంచెం ఓపిక పట్టాలి అంతే. మనందరికీ కూడా తెలుసు ఇరానీ చాయ్కి ఒక స్పెషాలిటీ ఉందని, అండ్ అదే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ అమీర్పేట్ లొకేషన్లో అక్కడుండే కస్టమర్స్కి ఇరానీ చాయ్, మీరు పెట్టే ఇరానీ చాయ్ ఏదైతే ఉందో అక్కడికి రావాలి అంటే మీరేం చెప్తారండి? ఒకటే చెప్తాం మేడం, మా ప్రోడక్ట్ మీద మాకు చాలా నమ్మకం ఉన్నది. జస్ట్ ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, అంత తర్వాత ఇక నేను ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది. దానికి టేస్ట్, దాని క్వాలిటీ, మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్, మేము యూజ్ చేసే నీట్నెస్ అయినా ఏదన్నా కూడా అంతా ఓపెన్ కిచెన్ లెక్క ఉంటుంది ఇరానీ అనేది. లోపల చేయడం ఏముండదు, ఎవ్రీ వన్ క్యాన్ సీ ద మేకింగ్, ద క్లీనింగ్, ఎవ్రీథింగ్, వాట్ ప్రోడక్ట్స్ వీఆర్ యూజింగ్. మేము ప్రీమియం ప్రోడక్ట్స్ తప్ప ఇంకో ప్రోడక్ట్ వాడతలేము. అందరు అన్ని చూడొచ్చు లోపల చేయడం, అట్లా ఏముండదు. సో క్వాలిటీ ఇస్తున్నాము, టేస్ట్ ఇస్తున్నాము, ఇది బోత్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ఇనఫ్. ఖచ్చితంగా అంటే ఒకసారి మేము ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా విజిట్ చేసే ఆప్షన్ ఎక్కువ. 100% మేడం, అంతే అండి, ఇంకో డౌట్ లేదు. ఆ టేస్ట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసారంటే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా మీరు పర్మిషన్ ఇస్తే మేము అమీర్పేట్ లొకేషన్కి వచ్చి ఆ చాయ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటున్నాం. 100% అండి మేడం, మాకు కూడా మంచిగా ఉంటుంది మీరు వస్తే. డెఫినెట్గా అండి, కలుద్దాం రేపు మనము అమీర్పేట్ లొకేషన్లో ఇరానీ చాయ్ తాగుతూ. రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.